వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు ఒక మంచి కార్డ్ ట్రిక్ తెలుసుకుందాం. ఈ కార్డ్ ట్రిక్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్డ్స్ ఇవ్వండి. కార్డ్స్ ఇచ్చి మీరు అక్కడ ఉండడం అవసరం లేదు, మీరు దూరంగా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఓకే, మీరు దూరంగా వెళ్ళిపోయారు, మీ ఫ్రెండ్స్కి కింద కార్డులు తీసి పైన పెట్టమనండి. ఎన్ని? ఒక 10 లోపు, 1 to 10. ఎన్నైనా కార్డ్స్ పెట్టండి, మీరు చూడొద్దు. ఓకే, మీ ఫ్రెండ్స్ ఒక 4 కార్డ్స్ పెట్టారనుకుందాం. 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇక్కడ 4 కార్డ్స్ పెట్టారు కానీ మీరు చూడలేదు. కానీ మీరు వచ్చిన తర్వాత మీ కార్డ్స్ మీ చేతికి ఇస్తే మీరు ఎలా చెప్పగలరు చూడండి. ఓకే, ఇప్పుడు మీరు కార్డ్స్ తీశారు, మీ ఫ్రెండ్స్ ఎన్ని కార్డు పెట్టారు? 4 కార్డ్స్ కదా, అది మీకు తెలియదు. కాకపోతే మీ కార్డు చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యం అయిపోతారు, వాళ్ళు గ్యారెంటీ సర్ప్రైజ్ అవుతారు. 4. ఇది ఎలా చేయగలం? ఇంకొక ఎగ్జాంపుల్. ఒక ఫ్రెండ్స్ మరొకసారి ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మీ కార్డ్స్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చారు, వాళ్ళు కింద కార్డ్స్ తీసి పైన పెట్టమని చెప్పారు. కొన్ని కార్డ్స్ పెడతారు, మీరు చూడరు. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 కార్డ్స్ ఉంచారనుకుందాం. మీరు కానీ మీరు అక్కడ లేరు, మీరు వచ్చే తర్వాత మీ కార్డ్స్ మీ చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్డ్స్ ఎలా తీయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు 7 కార్డ్స్ పెట్టారు కానీ మీకు పై కార్డు కూడా 7 వస్తుంది, వాళ్ళు చూపించి సర్ప్రైజ్ చేయండి. ఓకే, 7. ఇది ఎలా, ఈ ట్రిక్ ఎలా అయినా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకుందాం. ఈ సీక్రెట్ ఏంటంటే, ముందుగానే మీరు కొద్ది కార్డ్స్ అరేంజ్ చేసుకోవాలి, అవి ఒక 10 కార్డ్స్. ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కార్డ్స్ని మీరు ఎలా అరేంజ్ చేసుకోవాలి చూడండి. 10, 9, 8, 7 చూసారు కదా, 10 నుండి 10 పై ఉండేటట్లు చూసారుగా. 10 తర్వాత 9 తర్వాత 8 7 6 5 4 3 2 1. ఇలా మన కార్డ్స్ పైన ఉండేటట్లు అరేంజ్ చేసుకోవాలి. అంటే 10 అనేది పైన ఉండాలి, బాటమ్ 1 ఉండాలి. ఓకే, ఇలా కార్డ్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఈ కార్డ్స్ పైన ఉంచండి. ఓకే, టాప్ 10 ఉండాలి, కింద మైన్ 1 అంటే ఏ ఉండాలి. ఇలా అరేంజ్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి కార్డ్స్. ఓకే, ఎన్ని? ఒక ఉదాహరణకు ఒక 3 కార్డ్స్ పెట్టారనుకుందాం. 1, 2, 3 కార్డ్స్. ఓకే, ఈ 3 కార్డ్స్ పెట్టారని మీకు తెలియదు. కాకపోతే ఈ కార్డ్స్ ఎలా వస్తాయంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుండి 11వ కార్డు 3 అవుతుంది. అదే ఇందులో సీక్రెట్. ఇప్పుడు మీరు చూడరు, 1, 2 మీరు ఎలా తీసుకోండి, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటే 11వ కార్డు మీకు 3 వస్తుంది. అదే సీక్రెట్. ఓకే, ఇప్పుడు 5 కార్డ్స్ పెట్టినా మీకు 11వ కార్డు ఫైన్ వస్తుంది. 6 కార్డ్స్ పైన ఉంచినా 11వ కార్డు 6 కార్డు వస్తుంది. ఒక 7 పెట్టినా 11th కార్డు 7 వస్తుంది. ఓకే, మీరు వాళ్ళు ఎన్ని కార్డులు పెట్టినా మీరు చూడకపోయినా, మీరు సింపుల్గా కన్ఫ్యూజ్ చేసి కౌంట్ చేసినట్టు కింద మీద కలిపి ఆ 11th కార్డు కింద వచ్చిందా పైన వచ్చిందా చూసుకొని ఆ కార్డును చూపించాలి. కింద వస్తే కింద తీసి చూపించాలి, పైన వస్తే పైన చూసి చూపించాలి. ఓకే, ఇదే సీక్రెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.